గైస్ నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు సో ఈ వీడియోలో కోర్ డావ్ గురించి భయ చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి వాటి గురించి అప్డేట్స్ కూడా చెప్పండి అని చెప్పడం జరిగింది సో ఈ కోర్ డావ్ పైన ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి ఇప్పటి వరకు ఎన్ని టోకన్స్ వచ్చాయి అనే దాని గురించి కొంతవరకు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాము కాకపోతే ఈ వీడియోలో మనము క్లియర్గా చూస్తే కనుక ఇక్కడ కోర్ డావ్ నుంచి ఒక ట్వీట్ వచ్చేసింది సో ఆ ట్వీట్లో వచ్చేసి వీళ్ళు క్లియర్లీ చెప్పేశారు సంథింగ్ ఈజ్ బిగ్ హ్యాపెనింగ్ అని చెప్పడం జరిగింది అంటే సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ కాలింగ్ అజ్ వెబ్ త్రీ బిల్డర్స్ వి ఆర్ సెట్ టు మేక్ ఏ గ్రౌండ్ బ్రేకింగ్ ఎస్ ప్రైజ్ అనౌన్స్మెంట్ నెక్స్ట్ వీక్ వి కాంట్ స్పిల్ ది బీమ్స్ జస్ట్ ఎట్ బట్ ట్రస్ట్ అజ్ అనేసి యూ డోంట్ టు మిస్ ఇట్ బిల్డర్స్ గెట్ రెడీ అనేసి ఇవ్వడం జరిగింది సో ఇది మనకు వెబ్ త్రీ బిల్డర్స్ కోసం అయితే ఆ వెబ్ త్రీ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు ఐస్ క్రీమ్ స్వాప్ అవ్వచ్చు షాడో స్వాప్ అవ్వచ్చు ఇట్లా చాలా ఉన్నాయి కదా ఎల్ఎఫ్జి సంథింగ్ ఓకే ఆ విధంగా చాలా ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి వాళ్ళన్నిటికీ పిలుపునిస్తున్నాయి ఇవే కాకుండా కొత్త ప్రాజెక్ట్స్ కూడా రాబోయే రోజుల్లో వీళ్ళ కోర్ చైన్ పైన ఎందుకు మనము ప్రాజెక్ట్స్ తీసుకురావాలి ఏం యూజ్ ఉంటుంది అనేసి ఒక బొనాన్జ్ ఆఫర్ అయితే తీసుకురాబోతున్నారు సో ఇదే కాకుండా ఇంకొక నాకు తెలిసి సంథింగ్ ఈజ్ బిగ్ హ్యాపెనింగ్ అంటే అయినా మేబీ ఏదైనా ట టైర్ వన్కి సంబంధించిన ఒక ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి అవ్వడం కావచ్చు అంటే ఇది నా ఒపీనియన్ మాత్రమే లేదా ఇక్కడ మనకు చూస్తే బిట్కాయిన్ బిట్కాయన్ హ్యాష్ పవర్ ఉంది కదా బీటీసీ హ్యాష్ పవర్ వాళ్ళు ఇంక్లూడ్ అవ్వడము వ్యాలిడేటర్స్ దాంట్లో అది కూడా లేదంటే సో క్రాస్ బ్రిడ్జ్ అయితే ఉంది కదా మనకు యుఎస్డిటి యుఎస్డిసి సంథింగ్ సో ఆ విధంగా ఆ పేర్స్లో కూడా మనకు అవైలబుల్ రావడము సో ఈ విధంగా జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది సో అది ఏంటి అనేసి మనమైతే వెయిట్ చేయాల్సి ఉంది ఇక మనం ఇంకొంచెం అప్డేట్ ముందుకు వెళ్తే ఇక్కడ మనకు స్టేకింగ్లో చూడొచ్చు ఇంకొక వాలిడేటర్ అనేది ఇంక్రీజ్ అయ్యారు టోటల్ ట్వంటీ ఫైవ్ వాలిడేటర్స్ మనకు ఎంతమంది వాలిడేటర్స్ ఉన్నప్పటికీ డైలీ ట్వంటీ వన్ వ్యాలిడేటర్స్ ఉంటారు కాబట్టి డైలీ కీప్ యాక్టివ్లో ఉండే వాలిడేటర్కి మీరు మీ యొక్క కాయిన్సీని డెలిగేట్ చేయండి ఎందుకంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే మాటి మాటికి మార్చాల్సిన అవసరం ఉండదు ఇంకొకటి ఏంటంటే మీరు మార్చిన ప్రతిసారి ఫార్టీ ఎయిట్ అవర్ అవర్స్ తర్వాత మీకు రివార్డ్ అనేది యాడ్ అవుతుంది సో చాలామంది అడుగుతున్నారు బ్రదర్ మేము వ్యాలెట్లో అలానే పెట్టుకుంటాము మేము వ్యాలిడేటర్కి మా కాయిన్స్ యాడ్ చేయకుండా ఏమన్నా అవుతుందా ఎందుకు యాడ్ చేయాలని అడుగుతున్నారు ఏం లేదండి మీకు ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క వాలిడేటర్ మీకు కొంచెం కమ కమిషన్ అయితే ఇస్తాడనమాట రివార్డ్ రేట్ చూడండి రివార్డ్ రేట్ అని ఉంది ఈ రివార్డ్ రేట్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఒక వంద కాయిన్లు యాడ్ చేశారనుకోండి దీనికి సంవత్సరానికి మీరు వంద కాయన్లకి యాభై తొమ్మిది కాయన్లు అయితే వస్తాయన్నమాట ఫిఫ్టీ నైన్ పర్సెంటేజ్ ఇంకా కొంతమంది కిందకు వచ్చినట్టయితే చాలామంది సిక్స్టీ నైన్ సెవెంటీ నుంచి సిక్స్టీ నైన్కి వచ్చారు సో అంటే ఇట్లా ఎక్కువ ఎవరైతే రివార్డ్ రేట్ ఉందో ఆ ఎక్కువ మెంబర్స్కి మీరు యాడ్ చేస్తే మీకు ఏమవుతుందంటే వంద కాయన్లు యాడ్ చేస్తే పర్ ఇయర్ తర్వాత మీకు వందకు అరవై తొమ్మిది కాయన్లు వస్తాయి ఈ రేట్ ఇదే విధంగా ఉంటుందా అంటే మారుతూ ఉండొచ్చు కూడా ఎందుకంటే మనకు స్టేకింగ్లో కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి సో ఇక్కడ చూస్తే కదా ఇంకొక అప్డేట్ ఏంటి అంటే కదా ఇక్కడ రియల్ టైమ్ కోర్ వీళ్ళ దగ్గర ఏదైనా ఒక వ్యాలిడేటర్ని చూస్ చేసుకుంటే రియల్ టైమ్ కోర్ ఎంత ఉంది ఇక్కడ కమిషన్ ఎంత వీళ్ళు తీసుకుంటున్నారు హైబ్రిడ్ స్కోర్ ఎంత ఉంది రివార్డ్ రేట్ ఎంత ఉంది అనేది ఇక్కడ ఉంది సో మనకు కొత్తగా యాడ్ అయ్యింది ఏంటి అంటే కానీ ఇక్కడ రియల్ టైమ్ హ్యాష్ సో ఈ ఈ ఫోల్డర్ అనేది ఈ ఆప్షన్ ఎక్కువగా యాడ్ అయింది ప్రతి ఒక్క వ్యాలిడేటర్లో యాడ్ అయింది రియల్ టైమ్ హ్యాష్ అంటే ఏం లేదు బిట్కాయిన్ మైనర్స్కి ఇక్కడ పైన చూసినట్టయితే ఇక్కడ వాలిడేటర్స్ ఇంతమంది ఉన్నారు టోటల్ హ్యాష్ డెలిగేషన్ ఇక్కడ కేవలం బిట్ కాయిన్స్ హ్యాష్ పవర్ ని డెలిగేట్ చేసిన కాయిన్స్ మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి ఇది కోరుకు సంబంధించి కాదు బిట్ కాయిన్ కి సంబంధించి సో ఇది త్వరలోనే మేబి యాక్టివేట్ అయితే అవ్వచ్చు అది ఏంటి ఏం చేస్తారనేసి తెలియాల్సింది వన్స్ కాయిన్ మైనర్స్ దీంట్లోకి వచ్చారు అంటే మనకు ఏపీఆర్ ఇంకా తగ్గిపోతుంది ఎందుకంటే బిట్కాయిన్ అనేది చాలా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్తో చేస్తారు కాబట్టి వాళ్ళ యొక్క డెలిగేషన్ అనేది డీసెంట్రలైజేషన్కి చాలా చాలా ముఖ్యం అదేవిధంగా కోర్ కాయిన్ విలువ పెరగడానికి కూడా చాలా ముఖ్యము సో ఇది కూడా దీని యొక్క పాత్రని పోషిస్తుంది కోర్ కాయిన్ విలువ పెరగడంలో ఇదే కాకుండా మనకి ఇంకా క్రాస్ బిగ్ క్రాస్ బ్రిడ్జ్ సెక్షన్స్ ఉన్నాయి ఇంకా మనకు జీరో లేయర్తో పార్ట్నర్షిప్ ఉంది స్పీ స్విచ్ బోర్డు ఉంది ఇంకా చాలా చాలా ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ కూడా కాయిన్స్ మీరు చూసినట్లయితే ఫార్టీ టూ మిలియన్ కాయిన్స్ దాకా అయితే ఇప్పుడు మనకు డెలిగేషన్లకి అయితే ఉన్నాయి టోటల్ సర్క్యులేషన్లో చూడాలి అంటే అయినా మీరు స్కాన్ డాట్ కోర్డౌ డాట్ ఆర్గ్లోకి వెళ్ళాలి అనమాట ఇక్కడ చూస్తే టోటల్ ఇప్పుడు విలువ ఎంతుంది సంథింగ్ సంథింగ్ అంతా కనిపిస్తుంది ఇక్కడ చూడండి సింపుల్గా స్కాన్ డాట్ కోర్డౌ డాట్ ఆర్గ్ అనేసి సో ఇప్పుడు వచ్చేసి విలువ త్రీ పాయింట్ వన్ డాలర్స్ అయితే ఉంది టోటల్ మార్కెట్ క్యాప్ అయితే ఇక్కడ నూట తొంభై మూడు మిలియన్ అయితే ఉందన్నమాట అదేవిధంగా టోటల్ సర్క్యులేషన్ వచ్చేసి అరవై రెండు మిలియన్ కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు చూస్తే అయినా నలభై రెండు మిలియన్ కాయిన్స్ ఇవి వేరు ఇవి వేరు అనమాట సో ఇవి సర్క్యులేషన్ ఇవి లాకప్వి లాకప్లో నలభై రెండు మిలియన్ కాయిన్స్ అయితే ఉండడం జరిగింది సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకు కొత్త వాలిడేటర్ యాడ్ అయ్యాడు అని చెప్పాము కదా సో అవి యాడ్ అయిన కొత్త వ్యాలిడేటర్ ఎవరంటే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ట్రెంచెస్ అంట ఈ ట్రెంచెస్ అనే దాని గురించి ఒకసారి యూట్యూబ్ గూగుల్లో చూద్దామనేసి నేను ప్రెస్ చేయడం జరిగింది ఈ ట్రెంచెస్ అనేది ఇక్కడ చూడండి ఎల్డ్ ఎన్హాన్సింగ్ అసెట్ ట్రాకర్ విత్ వెరైడ్ రిస్క్ రిటర్న్ సొల్యూషన్ అనేసి టోటల్ వీళ్ళు వచ్చేసి వీళ్ళ కంపెనీ వాళ్ళు యాభై ఏడు మిలియన్ డాలర్ల వచ్చేసి లాకప్ చేయడం జరిగింది ఈ యాభై ఏడు మిలియన్ డాలర్స్ కూడా వీళ్ళు ఇథీరియంలో త్రీ పర్సెంట్ అదేవిధంగా బైనాన్స్లో కొంచెం బైనాన్స్లో కూడా థర్టీన్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పెట్టడం జరిగింది అంటే ఇథీరియంలో టోటల్ త్రీ మిలియన్ డాలర్స్ అదేవిధంగా ఇక్కడ చూస్తే సిక్స్టీన్ మిలియన్ డాలర్స్ సంథింగ్ పెట్టడం జరిగింది ఇక్కడ త్రీ ల్యాక్ డాలర్స్ ఇక్కడ సిక్స్టీన్ మిలియన్ డాలర్స్ సో ఈ విధంగా పెద్ద పెద్ద మార్కెట్లో ఎవరైతే ఉన్నారో స్టేకర్స్ కానీ వ్యాలిడేటర్స్ కానీ వాళ్ళందరూ జాయిన్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అవుతూ వస్తున్నారన్నమాట సో ఇది దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు చదవచ్చు బీఎన్బి పార్ట్నర్షిప్స్ ఎక్కడెక్కడ ఏమేమి వీళ్ళపైన ఉన్నాయనేసి ఇవన్నీ చూసేసే మనము వీళ్ళకు కాయిన్స్ అనేది డెలిగేట్ చేస్తాం ఎందుకంటే రిస్క్ తక్కువగా ఉండేది స్టేబుల్గా ఏపీఆర్ అనేది ఇస్తారు బట్ ప్రైవేట్ వాళ్ళు మాత్రము బయట మనకు వాలిడేటర్స్ ఎవరెవరు వచ్చారో వాళ్ళు చాలామంది చాలా ఏపీఆర్ తగ్గిచ్చిస్తున్నారన్నమాట సో అందుకే నేను ప్రిఫర్ టు డావ్ వ్యాలిడేటర్స్కే చేస్తున్నాను బట్ మనకు ఆన్ ఫ్యూచర్లో డావ్ వ్యాలిడర్స్ వాలిడేటర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇనాక్టివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఈ వీళ్ళు కూడా ఒక వాలిడేటర్ అనమాట సో మనకు కనిపిస్తారు ఇన్ స్టోన్స్ అనేసి సో ఆ వ్యాలిడేటర్ని కూడా మనం చూడొచ్చు ఇక్కడే మనము క్లియర్లీ స్టేక్ సో దీంట్లోనే ఆ వాలిడేటర్ కూడా ఉంది అంటే పార్ట్నర్షిప్స్ వాళ్ళలో వాళ్ళకు ఉన్నట్టు ఉన్నాయి సో ఆ విధంగా అనమాట ఇంకా అప్డేట్స్ దీనిపైన ఎన్ని ఎన్నిన్ని మనకు టోకన్స్ వస్తున్నాయి వగేరా వగేరా అన్ని నేను మన ట్విట్టర్ అకౌంట్లో అయితే అయినా ఇస్తాను మీరు ట్విట్టర్ అకౌంట్ అయితే ఫాలో అయిపోండి సో ఫస్ట్ వీళ్ళు డావ్ వాలిడేట్రస్ని అయితే నా ట్వంటీ వన్ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు నాకు తెలిసి కొద్ది కాలం తర్వాత ఈ డావ్ వ్యాలిడ్ అట్రస్ చూడండి ఇప్పటికే త్రీ మెంబర్స్ వాలిడేటర్స్ ఇన్యాక్టివ్లే వెళ్ళిపోయారు ట్వెల్వ్ నైన్ అదేవిధంగా కింద డావ్ ఫిఫ్టీన్ సో ఈ వీళ్ళకి ఎవరైనా మీరు డెలిగేట్ చేసి ఉంటే కన్నా దయచేసి అన్డెలిగేట్ చేసేసి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి చూడండి ఈ కోర్ వాలిడేటర్ నైన్ అనే వ్యక్తికి సో తో నైన్ మిలియన్ కాయిన్స్ని అయితే అయినా నైన్ ల్యాక్ కాయిన్స్ దగ్గర దగ్గర అని వీళ్ళు వాలిడేటర్కి డెలిగేట్ చేశారు సో ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ ఉన్న కాయిన్స్కి అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్ రాదు ఇక్కడ కూడా ఎయిట్ లాక్స్ కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట సో వీళ్ళకు కూడా ఇంట్రెస్ట్ రేట్ రాదు ఎవరికి వస్తుంది అంటే కేవలం ఇట్లా గ్రీన్ మార్క్లో ఉండే వాళ్ళకు మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది పదే పదే చెప్తున్నాను మా మా మళ్ళీ మళ్ళీ సో మీరైతేనే ఈ ఇంట్రెస్ట్ రేట్లని ఏ విధంగా అర్న్ చేయాలనేది తెలుసుకోండి మీకు లేదు భయ్యా మాకు ఇంకొకసారి ఇంకొక షార్ట్ వీడియో అయినా కావాలి ఎలా మనము డెలిగేట్ చేయాలి ఏ విధంగా అన్డెలిగేట్ చేయాలి లేదా ట్రాన్స్ఫర్ చేయాలి వేరే వాళ్ళకు ఇనాక్టివ్లో ఉంటారు కదా ఈ ఇనాక్టివ్లో ఉండే వ్యక్తి నుంచి మనము సింపుల్గా అయితే అయినా అన్డెలిగేట్ చేయకుండా వేరే వ్యక్తులకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఈ ఆప్షన్స్ కూడా కావాలి అంటే అయినా మీరు నాకు రిక్వెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో డెఫినెట్లీ వీడియో అయితే తీసుకొని వస్తాను సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే అయినా టోకన్స్ ఎన్ని వచ్చాయి సో దాని గురించి అయితే డిస్కషన్ చేద్దాము ఆ టోకన్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేసి హోపీ గైస్ దిస్ ఇస్ యువర్ చందు